గిఫ్టెడ్ షూవింగ్ మిషన్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోలో మీకు కుట్టు మిషన్ దారము సాఫీగా రావాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మీకు నేను వివరిస్తానండి. జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటగా చాలామంది సీనియరు టైలర్స్ కూడా చాలా తప్పుగా బాబిన్ కేసులో దారం చుడుతున్నారండి. ఫస్ట్ బాబిన్ కేసులో దారము గట్టిగా చుట్టాలండి. చాలా సీనియర్స్ కూడా చాలా లూజుగా చుడుతుంటారండి దారము. ఎలా గట్టిగా చుట్టాలో, ఎలా స్టిఫ్గా రావాలో మీకు చెప్తాను, చూడండి. చూసారండి దారం ఎలా స్టిఫ్గా వచ్చిందో, ఇలా టైట్గా చుట్టాలండి. అంతేగాని లూజ్గా చుట్టినట్టయితే కుట్టు అనేది సరిగా రాదండి. ఇలా లూజ్గా పైన పైన మన చేతితో చుట్టినట్టు కుడుతూ ఉంటారు, అలా చేయకూడదు అండి. స్టిఫ్గా చుట్టాలి, ఇది మొట్టమొదటి జాగ్రత్త అండి. జాగ్రత్త అండి, ఈ బాబిన్ కేసు చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. ఇది ఈ బాబిన్ కేసు కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఎలాగంటే ఈ పత్తి చూసుకోవాలి ఫస్ట్. ఈ పత్తిలో ఒక్కోసారి దారం ఇరుతూ ఉంటుందండి. ఇందులో మనం చెక్ చేసి ఇలా చూస్తే కనబడుతుందండి దారం ఉందా లేదని. ఇలా చెక్ చేసుకోవచ్చు, గోరుతో కూడా ఇలా చూసి మనం చెక్ చేసుకోవచ్చు అండి. దాన్ని ఇలాగ చూడండి, దారం ఉందండి, దారం లేదుగా. అంటే బాబిన్ కేసు సరిగ్గా ఉన్నట్టే లెక్క. తర్వాత ఈ బాబిన్ కేసు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టేసి, ఇది ముఖ్యంగా ఈ దారాన్ని చాలామంది సీనియర్ టైలర్స్ కూడా తప్పుగా వీళ్ళు చేస్తున్నారండి. అదేంటంటే బాబిన్ కేసు స్క్రూని బాగా టైట్ చేస్తారు. ఇలా మనం పీక తీసుకున్నట్టు రాదండి దారం. దారం రాకపోతే మీకు దారం కట్ అయిపోద్దండి. కాబట్టి దారాన్ని మరీ లూజ్గా కాకుండా, మరీ టైట్గా కాకుండా చేయాలి. కొంతమంది చాలా ఫ్రీ చేస్తారు దీన్ని, ఇట్లా అంటే రయ్యమా వచ్చేస్తుందండి. అది తప్పండి, అలాగ చేయడం కూడా తప్పు. దీనికి ముఖ్యంగా మనం గుర్తుపరుచుకోవాల్సింది రెండే రెండు విషయాలండి. దారము మరీ టైట్గా రాకూడదు, మరీ లూజ్గా రాకూడదు, నార్మల్గా మాత్రమే రావాలి. ఇది బాబిన్ కరెక్ట్నెస్, ఇది కరెక్ట్నెస్ అండి. అది అప్పుడు బాబిన్ కేసు కరెక్ట్గా ఉందని మనం గుర్తించవచ్చు. ఇక మూడవ కారణం అండి, ఇక్కడ డిష్ బిల్లలు అండి. ఈ డిష్ బిల్లలు చూస్తున్నా కనబడుతుందండి, డిష్ బిల్లలు. ఈ డిష్ బిల్లల్లో సాధారణంగా దారము ఇరుకుతూ ఉంటుందండి. అంటే దారము కొంచెం కెమికల్స్ ఎక్కువ పడ్డా, అయితే బాగా స్ట్రాంగ్గా గట్టిగా దారం వచ్చినా కూడా ఇక్కడ దారం కట్ అవుద్దండి. ఈ డిష్ బిల్లలు సక్రమంగా ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. దీన్ని స్ప్రింగ్ ఇప్పేస్తే వస్తాయండి. ఈ ఖరాబ్ అయితే తీసేసి కొత్తవి మార్చుకోవాలండి. ఒక్కోసారి దారం ఇరుకుతూ ఉంటుంది, ఇలా క్లాత్తో ఇలా అన్నట్టయితే మీకు ఆ దారం బయటకు వచ్చేస్తుందండి. దారం ఇరికినట్లయితే మాత్రమే ఇలాగ చూడండి, ఇలాగంటే దారం బయటకు వచ్చేస్తుంది. ఇక నాలుగవ జాగ్రత్త చూడండి, ఈ స్ప్రింగ్ చూడండి. ఈ స్ప్రింగ్ కూడా చాలామంది తప్పుగా దీన్ని ఫిట్ చేస్తూ ఉంటారండి. ఈ స్ప్రింగ్ ఇంతకుముందు చెప్పినట్టు బాబిన్ కేసు సిద్ధాంతమేనండి. దీనికి కూడా ఇది మరీ టైట్గా ఉండకూడదండి, మరీ ఫ్రీగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. చూడండి ఎలా నార్మల్ అంటే ఎలాగ ఉండాలి చూడండి. ఇగో ఇలాగ చూశారండి, కనబడుతుందండి. ఇగో ఇలాగ నార్మల్గా మాత్రమే ఉండాలి, మరీ టైట్గా ఉండకూడదు, మరీ ఫ్రీగా ఉండకూడదు. నార్మల్గా ఉంటే కుట్టు కరెక్ట్గా వస్తుంది, టైట్గా ఉన్నా లూజ్గా ఉన్నా తప్పే. ఈ స్ప్రింగ్నెస్ కూడా మనం సెట్టింగ్ మరీ టైట్గా ఉండకూడదండి, మరీ లూజ్గా ఉండకూడదు. దారం సాఫీగా రావాలి, ఇలా గుంజితే సాఫీగా రావాలి. ఇక నాలుగవ కారణం అండి, ఇక్కడ నిడిల్ ప్లేట్. దీన్ని నిడిల్ ప్లేట్ అంటారండి, నిడిల్ ప్లేట్. ఈ సూది కరెక్ట్గా ఈ బెజ్జం సెంటర్లో రావాలండి. బెజ్జం సెంటర్లో చూడండి, సెంటర్లో వచ్చిందండి సూది. ఆ బెజ్జం సెంటర్లో ఇలా సెంటర్లో రావాలండి. అలాగే పాదం సెంటర్లో కూడా నిడిల్ రావాలి. పాదం ఈ సూది కానకూడదండి. సూది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పాదానికి కానివ్వండి, ఈ సైడ్ కానివ్వండి, ఆనకూడదండి. అలాగే నిడిల్ ప్లేట్ ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ రాకూడదు. ఎక్కడ ఉండాలి కరెక్ట్ పాయింట్? దీని పాయింట్ టిప్ ఏంటంటే సెంటర్ పాయింట్లో ఉండాలి. పాదం ప్లేట్కి కానివ్వండి, పాదానికి కానివ్వండి. కరెక్ట్ సెంటర్గా ఉన్నట్టయితే అది కరెక్ట్నెస్ అవుతుంది, లేదా తప్పు అవుతుందండి, ఆనకూడదు. ఇదండి, ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు దారం సాఫీగా వస్తుందండి. చూపిస్తాను దారం ఎలా సాఫీగా వస్తుంది. దారం సాఫీ ఎలా రావాలో చూడండి. ఇలా
పెట్టాలి. చూడండి, మీకు దారము సాపిగా చూడండి, ఇలా గుంజితే సాపిగా ఫ్రీగా రావాలండి, ఫ్రీగా రావాలి దారం. ఎట్టి పర్సలో కూడా టైట్ రాకూడదండి, మరీ లూజ్గా రాకూడదు. చూడండి ఎలా వస్తుందో, గమనించారండి, జాగ్రత్తగా గమనించండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఇది చాలా లైట్గా ఉంటుంది కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా సాఫీగా రావాలి దారం. ఎక్కడని చెక్ చేసుకోవాలి మనం, ఎక్కడని తప్పు ఉంటే ఇది టైట్ ఉందా అని చూసుకోవాలి. లూజ్ ఉంటే దీన్ని టైట్ చేయండి, అలాగే ఈ స్ప్రింగ్ టైట్ ఉందా లూజ్ ఉందా చెక్ చేసుకోవాలండి. ఇలా సాఫీగా మాత్రమే వచ్చినట్టయితే మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు, కుట్టు కరెక్ట్గా వస్తున్నట్టు, లేకపోతే కుట్టు సరిగా రాదండి. చూడండి ఎలా వస్తుందో కుట్టు. చూశారండి కుట్టు ఎలా ఉందో. ఇలాగా కుట్టు చెక్ చేసుకోవాలండి. నమస్తే, శుభం.